దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్కారం. మనతో పాటు ఎగ్జిట్ పోల్స్ ఎక్స్‌పర్ట్ స్మార్ట్ పోల్ అధినేత శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు ఎగ్జిట్ పోల్ అనే ఈ దానికి ప్రయాణం దాదాపు 29 ఏళ్ల నుంచి చేస్తున్నారు. 94 నుంచి చేస్తున్నారు. గతంలో పెద్ద పెద్ద సంస్థలకు ఆయన చేశారు. ఇప్పుడు సొంతంగా వాళ్ళంత ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక సంస్థగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నారు. గతంలో వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చాయి. కర్ణాటక ఫలితాలు కానీ ఆంధ్ర ఫలితాలు కానీ తెలంగాణ ఎన్నికలపైన కూడా వాళ్ళు ఎగ్జిట్ పోల్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎగ్జిట్ పోల్లో ఏమిచ్చారు, ఈరోజు ఫలితాలు ఎలా వచ్చాయి, ఈ కంపారిజన్ ఏంటి, భవిష్యత్తులో రేపు 2024 జరగబోయే ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి, ఎగ్జిట్ పోల్స్ యొక్క తీర్థనులు, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ రిజల్ట్స్ రెండింటి మధ్య వ్యత్యాసము ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మీరు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు కదా, అవును, ఇప్పుడు ఆల్మోస్ట్ రిజల్ట్స్ మీకు తెలిసాయి కదా, మీరు ఇచ్చిన పోల్కి ఈ రిజల్ట్కి తేడా ఏమైనా ఉందా? మా ఎగ్జిట్ పోల్ మేము ఇచ్చిన రిజల్ట్ ఎగ్జాక్ట్గా వచ్చాయని మేము భావిస్తామండి. కొద్దిగా మేము ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. కాంగ్రెస్ పూర్తి ఆధిక్యతతో ఎటువంటి హంగు లేకుండా గవర్నమెంట్ని వస్తుందని మేము చెప్పాం. సేమ్ మేము చెప్పినట్టే దగ్గర దగ్గరగా 60 సిపిఎంతో కలిపి సిపిఐతో కలిపి ఇంకొకటి 66 దాకా అవకాశం ఉంది ఇప్పుడున్న జరుగుతున్న పరిణామం బట్టి. మేము ఇది మన బీఆర్ఎస్ 40 స్థానంలో లోపే ఉంటుందని మేము 30 నుంచి 40 మధ్యలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. ఆ విధంగానే బీఆర్ఎస్కు కూడా మేము అనుకున్నట్టే వచ్చింది. మన బీజేపీ వచ్చేటప్పటికి 5 ఇచ్చాము, ప్లస్ 3 మైనస్ 2 ఇచ్చాము, అంటే 8 స్థానాల వరకు గరిష్టంగా వచ్చే అవకాశం ఉంది బీజేపీకి. లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఎగ్జిట్ పోల్ అయిన తర్వాత కూడా చెప్పాను, కొంచెం ఫస్ట్లో బీజేపీ గ్రాప్ ఉన్నప్పటికీ తర్వాత తగ్గింది, మళ్ళీ పుంజుకుంటుంది సార్ మనకి ఈ విషయం. ఇలా వెళ్తూ ఉంటే 8 ఇంకోటి కూడా దాటొచ్చు కన్ఫామ్గా అని చెప్పాము. చెప్పిన విధంగా కరెక్ట్గా 8 వచ్చినాయి. ఈ ఎంఐఎం సీట్లు మేము 6 వస్తే అనుకున్నాం. అంటే యాక్చువల్గా మేము ఎంఐఎం యొక్క స్థానాల్లో ఎటువంటి సర్వే చేయలేదు, అది వితౌట్ సర్వేని ఇచ్చాం. అంటే మేము సర్వే చేసిన ఓన్లీ 113 స్థానాల వరకే తీసుకున్నాం. ఎంఐఎం నాంపల్లి మాత్రం ఎంఐఎం కాకుండా కాంగ్రెస్ వస్తుందని చెప్పాము. మామూలుగా మీరు కాంగ్రెస్కి ఎగ్జిట్ పోల్లో ఎంత ఫిగర్ చెప్పారు, ఇప్పుడు ఎంత వచ్చింది? 70 నుంచి 80 మధ్యలో ఉంటుందన్నాం సార్. ఆల్మోస్ట్ ఆల్ మేము 70 చెప్పామంటే ఇది 65-66 దగ్గరగా ఉంది. సిపిఐతో కలుపుకుంటే ఒక 4 సీట్స్, అంటే మేము ఇచ్చిన డేటా మేము 97-95% అబోవ్ సక్సెస్ అయ్యామండి. ఒక 5 సీట్లు తేడా ఉంది మీరు అన్న 5 దానికి అంతే. మ్యాక్సిమం గవర్నమెంట్ కన్ఫామ్ అన్నాము ఇక్కడ. ఏం జరిగిందంటే ఇక్కడ మాకు హైదరాబాదులో మనకి కొంచెం తక్కువ పోటింగ్ జరగటం ఒకటి, ప్లస్ కొత్తగా ఒక 15 లక్షల ఓట్ల దాకా యాడ్ అయింది. అందులో మైగ్రెంట్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఓటు వేయకపోవటం కానీ సెటిలర్స్ యొక్క పూర్తి ప్రభావం, సెటిలర్స్ కాంగ్రెస్కి పూర్తిగా వేయలేదని అనుకోవాలి సార్ ఇక్కడ. అందువలన హైదరాబాద్ యొక్క ఫలితం, గ్రేటర్ హైదరాబాద్ నా ఉద్దేశం, గ్రేటర్ హైదరాబాద్ ఫలితం పూర్తిగా స్టేట్ అంతా ఒక రకంగా ఉంది, గ్రేటర్ హైదరాబాద్ ఫలితం ఒక రకంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్కి అత్యధిక స్థానాలకి రావడానికి కారణం ఏంటంటే ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అభివృద్ధి హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది, రేట్లు కానీ పెరిగినాయి, ఇది ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ కొన్ని ఉన్నాయి, దానివల్ల ఇక్కడ వచ్చింది. అంటే బీఆర్ఎస్ మామూలుగా మీరు ఎంత ఇచ్చారు ఎగ్జిట్ పోల్లో ఇచ్చిన నెంబర్ ఎంత, ఈరోజు వచ్చింది, ఇప్పుడు దాకా వచ్చింది అంత? అంటే మేము 36 దాకా వస్తాయి అనుకున్నాం సార్. మా దాని మీద ఒక 39 దాకా వెళ్ళింది, 38-9 ఒక 2 or 3 ఉండొచ్చు సార్ అంతే. ఓకే, బీజేపీకి మీరు ఎంత అన్నారు? 8 అనుకున్నాం, మ్యాక్సిమం 8 వస్తే అనుకున్నాం, 8 చేసేసినాయి. అదే ఎంఐఎం స్థానాల్లో మీరు అక్కడ అసలు వాటిలో 8 స్థానాలు కదా ఎంఐఎం వాళ్ళవి, మీరు అసలు చేయలేదా ఒక చోట? చేయలేదు, ఎంఐఎం స్థానాలు మేము అసలు చేయలేదు, సర్వే చేయలేదు. ఓన్లీ మేము చేసింది 113 స్థానాల వరకు మాత్రమే మేము సర్వే చేసాము, అంటే అది కూడా దశల వారీగా చేసుకుంటూ వెళ్ళాము. సార్ ఓవరాల్గా అందరూ మిగతా ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ కూడా ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేది అందరూ ఆల్మోస్ట్ అందరూ చెప్పిన విధమే, మీరు అదే చెప్పారు. బట్ దాంతోపాటు అప్రాక్సిమేట్గా ఇన్ని సీట్లు ఈ పార్టీకి ఇన్ని సీట్లు రావచ్చు, ఇన్ని సీట్లు రావచ్చు అని మీరు చెప్పిన వాటిల్లో నేను చెప్పానండి. అవును, నెంబర్ బీఆర్ఎస్కి ఎంత, బీజేపీకి ఎంత, కాంగ్రెస్కి ఎంత అని చెప్పిన దాంట్లో కూడా ఆల్మోస్ట్ 95% మీరు ఎగ్జిట్ పోల్ చెప్పిన విధంగానే రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, అంతే కదా? అంతే సార్. తర్వాత మీరు చెప్పిన వాటిల్లో
కామారెడ్డిలో ఈసారి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రెడ్డి పోతారు, రేపు కాబోయే ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి వెళ్ళిపోతాడు, బీజేపీ వస్తుంది అన్నారు. అవును, అది జరిగింది. అది కరెక్ట్గా, అది చాలా తక్కువ మంది ఊహించేదండి. ఇద్దరు సీఎంల మధ్య ఎవరైనా జనరల్గా ఉండి ఇద్దరు సీఎం అభ్యర్థులు మధ్య పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఇద్దరు సీఎంలు ఎవరో ఒకరు గెలుస్తారని అనుకున్నారు. కానీ మా సంస్థ దాన్ని ప్రెస్టీజియస్గా చూసింది, కరెక్ట్గా మేము అంచనా వేసామండి, ఇక్కడ బీజేపీ కొట్టబోతుంది. అందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కోసారి బీజేపీ ఇలా ట్రయాంగిల్ అవుతుంది. దీంట్లో మేము ఎగ్జిట్ పోల్ దీని మీద స్పెషల్ ఫోకస్ చేసాం, అసలు ఎలా రాబోతుంది కామారెడ్డి అని చెప్పేసి టీము అన్నిసార్లు తక్కువ మంది పెట్టి కామారెడ్డి యొక్క వాస్తవిక ఫలితం, ఇది మెయిన్ సీట్ కాబట్టి వాస్తవిక ఫలితాన్ని మనం బయటకు తీసుకొద్దామని మన టీముని కరెక్ట్గా మోల్డ్ చేసుకుని కరెక్ట్గా చూసుకున్నాము. అప్పుడు మాకు ఎగ్జిట్ పోల్లో మాత్రం అప్పుడు పోటాపోటీగా ఉండేది, ఎగ్జిట్ పోల్లో మాకు బీజేపీ అభ్యర్థి కనపడ్డాడు. మేము మీకు కూడా తెలియజేశాను, మేము కొన్ని ఛానల్స్ కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ స్థానం అందరికీ షాకింగ్ కలిగించేదండి, కామారెడ్డిలో గెలవబోయేది బీజేపీయే అని చెప్పేశాను. అంటే మీరు ఒక 4-5 సార్లు చేశారా అక్కడ? మేము 4 రౌండ్లు చేసాం సార్. అంటే మా ఫలితం ఎప్పుడు రావట్లా, అది సరిగ్గా రావట్లా. ఒకసారి బీజేపీ వస్తుంది, ఒక్కోసారి మన సీఎం కేసీఆర్ గారు వస్తున్నారు, ఒక్కోసారి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఏదైనా 1-2% ఉంది. లాస్ట్ ఆయన లోకల్ అతనికి పట్టం కట్టారు, ఎవరు గెలిస్తే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఎవరు గెలిస్తే ఇక్కడ ఉండరు, రాజీనామా చేస్తారనే ఫీలింగ్ ఉంది. లాస్ట్గా ఫీలింగ్ కన్ఫ్యూజింగ్ వచ్చేసారు. ఆయన 4 సంవత్సరాల నుంచి కష్టపడిన కష్టం, వెంకటరమణారెడ్డి గారు ఆ కష్టము, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన గెలుపుకునే దర్శనం అండి. ఏదైనా సరే మనం సేవ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందని రిజల్ట్ ఈ బీజేపీ అనే సార్. అంటే మీరు ప్రవీణ్ కుమార్ గారు గ్యారంటీగా వస్తారని చెప్పి చెప్పారు, అది జరగలేదు కదా, అది ఎందుకు అలా జరిగింది అంటారు? అంటే ఇక్కడ మనకి ప్రవీణ్ కుమార్ గారు పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోయారు సార్. యాక్చువల్గా ఇదేమిటంటే, ట్రయాంగిల్ ఫైట్లో నడిచింది. బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ ఎప్పుడు ఫైట్లోకి రాలేదు, కానీ కాంగ్రెస్ కూడా ఫైట్లో ఉంది. అసలు యాక్చువల్ 4 పార్టీల మధ్యన ఫైట్, మన బీఎస్పీకి బీఆర్ఎస్ అండ్ బీజేపీ కాంగ్రెస్ ఇలా హోరా ఊరిపడినప్పుడు ఈయన వాళ్ళతో పాటు మేనేజ్మెంట్, వీళ్ళకి అవకాశం ఇద్దా ఉన్నప్పుడు పోల్ మేనేజ్మెంట్ అనేది మన బీజేపీ చాలా అద్భుతంగా చేసిందని అనుకోవాలి సార్. అంటే యాక్చువల్గా నేను చెప్పాను కదండి, బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది లాస్ట్లో, ఇది పోలింగ్ డే నాడు మనకి కనబడింది అనమాట. అంటే ఓవరాల్గా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీల్లో మీరు అన్నట్టుగా పోల్ మేనేజ్మెంట్ అనేది ఎవరు బాగా చేశారనుకుంటున్నారు మీ అబ్జర్వేషన్లో? యాక్చువల్గా బీఆర్ఎస్ఏ తెలుసుకోవాలి. పోల్ మేనేజ్మెంట్ మాత్రం బీఆర్ఎస్ఏ చేసింది, అధికార పార్టీ, కొంత 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు, కేడర్ కానీ కింద కేడర్ కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. కాకపోతే ఎన్ని చేసినా సరే కాంగ్రెస్ గెలవడానికి కారణం ఏంటంటే, జనాల్లో ఒక మార్పు కోరుకున్నారు. జనాల యొక్క మార్పు కోరుకున్న తర్వాత ఏం పని చేయవు, ఒక వేవ్లాగా వచ్చింది. ఒక్క హైదరాబాద్ దాకా మొత్తం తుడుచుకుంటూ పోయి హైదరాబాద్ దగ్గర ఆగింది అది. హైదరాబాద్ను మాత్రం అది యాక్చువల్ ఇక్కడ డెవలప్మెంట్ కనబడుతుంది, ఆ వ్యతిరేకత లేదు, దీన్ని కదపలేకపోయింది అనమాట. అంతే అంటే ఓవరాల్గా హైదరాబాద్ సిటీ అలాగే నిజామాబాదు ఇవి రెండు కూడా సెటిలర్స్ ఓట్లపైన చంద్రబాబు ప్రభావం ఏమీ కనిపించట్లేదు మాకు. అంతేం ఇప్పుడు ఈ రిజల్ట్ ఏం కనిపించలేదు, అంతేం కనిపించట్లేదు అని అనుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ విషయం మీరు మాట్లాడితే ఇక్కడ బోణి కూడా ఉండదు జనసేనకి అన్నారు, డిపాజిట్లు కూడా రావడం. అంటే ఇక్కడ ఆయన పూర్తి స్థాయిలో ప్రయత్నించలేదని చెప్పాలండి. అంటే సడన్గా ఏదో పోటీ చేయాలని ఉద్దేశంతో పోటీ చేశారే తప్ప, ఏదో నామ మాత్రమే పోటీ చేశారే కానీ పూర్తి సాయశక్తులా వడ్డలేదు. ఏ సంస్థ కూడా అసలు జనసేన ప్రభావం ఉంటుందని కానీ మీడియాలో కానీ ఎక్కడా లేదు. ఇంత ప్లెయిన్గా ఉన్నప్పుడు అసలు ఎక్స్పెక్టే చేయలేం, వాళ్ళు అసలు ప్రయత్నించలేదు. ఎందుకని పోటీ చేశారు అంత ప్రయత్నం లేకుండా అనేది మనకు తెలియని విషయం. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రయత్నించుంటే కొంతవరకైనా ఏదన్నా సాధించేవాళ్ళేమో, గెలవకపోయినా ఏదన్నా సాధించేవాళ్ళేమో. కాంగ్రెస్ సభల్లో టీడీపీ జెండా వేసుకొని తిరగటము అవన్నీ ఇదే జనం లాభమా నష్టమా ఏం జరిగింది అంటారు? అది మేము కామెంట్ చేయలేనండి, దాని గురించి మేము మాట్లాడలేము. అది ఎక్కడెక్కడ తిరిగారో అక్కడ ఉన్న రిజల్ట్ని చూస్తే మనకు తెలుసుకోవాల్సిందే తప్ప, నేను దాని గురించి మనకి దాని మీద లాభ నష్టాలు మనం మాట్లాడితే అది వేరు విధంగా ఉంటుంది. నాకైతే నష్టమైతే జరగలేదు, కానీ లాభం జరగలేదని నా ఉద్దేశం. నష్టమైనటువంటి నష్టం జరగలేదు, వేరే పార్టీ తోడున్నప్పుడు అంత వ్యతిరేకత ఏమి ఉండదు. బట్ లాభం అయితే ఎటువంటిది లేదు, ఎటువంటి ప్రభావం పడలేదు అని నాకు అనిపిస్తుంది సార్. ఓవరాల్గా మీ ఎగ్జిట్ పోల్ ద్వారా మీరు చేసిన దాంట్లో ఎక్కడెక్కడ మీ అంచనాలు తప్పాయి ఇండివిజువల్గా క్యాండిడేట్స్లో, మీ ప్రిడిక్షన్స్లో ఎక్కడెక్కడ మీ అంచనాలు తారుమారు అయ్యాయి లేదా తప్పాయి అనుకుంటే? అంటే కొన్ని మనం పర్టికులర్గా చెప్పుకోవాలంటే, మాది
కొంచెం హుజూరాబాద్ సార్ హుజూరాబాద్ ఒకటి తప్పింది కదమైన ఆల్మోస్ట్ హుజూరాబాద్లో ఎవరు వస్తారన్నారు అనుకున్నారు మీరు మన ఏటల్ రాజేందర్ గారు గెలుస్తారు అనుకున్నాం హుజూరాబాద్లో బట్ మన తాడి కౌశిక్ అదే కౌశిక్ రెడ్డి గారు గెలిచారు అది ఏంటంటే సార్ అక్కడ ఒక రకమైనటువంటి సెంటిమెంట్ను వాళ్ళు వాడారు దాని దాని ప్రభావము జనాల్లోకి వెళ్ళింది మీకు తెలిసే ఉంటుంది నేను ఎందుకంటే కానీ అలా అన్నారు నేను సూసైడ్ చేసుకుంటాను లేకపోతే మా వస్తే మూడో తారీఖు నాడు నా జీత్రయాత్రకు రండి లేదంటే నా శవయాత్ర రండి ఈ డైలాగు ఈ సెంటిమెంట్ బాగా అక్కడ కొంచెం హార్ట్ టచింగ్ వచ్చింది అక్కడ దాంతో మన యొక్క ఇచ్చిన దానికి అది భిన్నమైన తీర్పు ఇచ్చారు ప్రజలు ఈ రెండు చతుర్మధులు తప్ప మనం ఇచ్చిన సీట్లలో చాలా వరకు అంటే 1 or 2% ఇచ్చిన సీట్లు ఉంటాయి కదా సార్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఒకటి 2 అటు ఇటు అయినాయి కానీ మేము ఇచ్చిన డేటా చాలా అంటే చాలా యాక్యురేటెడ్గా అండ్ పర్ఫెక్ట్గా మేము ఈ రిజల్ట్ పూర్తి సంతృప్తి చెందాం మేము ఫస్ట్ టైం ఈ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టాం అంటే సొంతంగా అంటే చిన్న చిన్నగా 1-2 చేసుకుంటూ వచ్చాము కర్ణాటకలో కొన్ని సీట్లు మాకున్న దానికి మేము సొంతంగానే చేసుకోవాలి కర్ణాటకలో చేసాం వెరీ వెరీ సక్సెస్ ఇక్కడ కూడా మేము ఇదే సక్సెస్ రేపు పొద్దున్న ఇక్కడ ఏదన్నా జరిగిన చిన్న చిన్న పొరపాట్లు మేము సరిదిద్దుకుని నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి 100% ఎలా వస్తుందో మేము ఒక డిజైన్ చేసుకున్నాము ఇప్పుడు ఒక డిజైన్ చేసాం చాలా సక్సెస్ అయ్యి ఇంకొంచెం డిజైన్తో ఇంకొంచెం మార్పు చేసుకుని పర్ఫెక్ట్ అనాలిసిస్తో ఈసారి ఇచ్చే రిజల్ట్స్ మాది చాలా స్మార్ట్ సర్వే సంస్థ ఇచ్చిన రిజల్ట్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటాయని జనాలు విశ్వసించేలా వస్తాయి మీరు చేసిన వర్క్ విధానాన్ని మీ మెథడాలజీని విశ్లేషణ చేసుకుంటే మీకు ఇంకా కొన్ని ఎక్కువ శాంపిల్స్ చేస్తే బాగుండు ఇంకా కొన్ని కొన్ని నెలలు ఇంకా ఎక్కువ మందిని పెడితే బాగుండు ఇంకా కొన్ని నెలల ముందు నుంచే మొదలు పెడితే బాగుండు అని ఏమని కానీ అనిపించిందా అనిపిస్తుంది అండి ఇది మా సొంతంగా చేసుకున్నాం మా దగ్గర ఉన్న బడ్జెట్ లిమిటెడ్ బడ్జెట్ అదే అదే యాక్చువల్గా మా దగ్గర ఉన్న బడ్జెట్ లిమిటెడ్ బడ్జెట్ ఆ లిమిటెడ్ బడ్జెట్తో స్టేట్ మొత్తం చేయాలంటే దానికి మేము కొంచెం మనీని కానీ శాంపిల్ సైజ్ కానీ తగ్గించుకుని దాంట్లో ఉన్న దాంట్లో పర్ఫెక్ట్గా చేసుకుంటేనే ఈ రిజల్ట్ అదే కనుక మా దగ్గర లిమిటెడ్ బడ్జెట్ కనుక ఉంటే సరిపడా డబ్బు సరిపడా బడ్జెట్ కనుక ఉన్నట్లయితే మాది వచ్చినంత యాక్యురేటెడ్గా వేరే వాళ్ళు రాదని చెప్పలేదు కానీ మాది మాత్రం 100% అలా ఉంటుంది సార్ డ్యామ్ షూర్ నేను మొన్న మీకు చెప్పిన 95-97 ఉంటుంది సార్ మాది సక్సెస్ రేట్ అంటాను ఆ రోజు నా దగ్గర సరైన బడ్జెట్టు సరైన విధానము నా సరైన సెటప్ ఉన్నట్టయితే నా సక్సెస్ రేటు మేము చేసే విధానానికి మా సక్సెస్ రేటు అప్పుడు శాంప్లింగ్ పెంచుకుంటాం 98% షూర్ డ్యామ్ షూర్ ఇందులో ఎటువంటి తిరుగు లేదు 98% మేము చెప్పినట్టు 100 సీట్లు కనుక ఇలా లెక్కేసి చెబితే ఇది ఇక్కడ ఈ జిల్లాలో ఇది 98 సీట్లు మేము అన్నయ్య వస్తాయి ఇది ప్లస్ ఆర్ మైనస్ ఈ 3 కూడా ఉండదండి అంత యాక్యురేటెడ్గా ఇవ్వగలుగుతాం ఇప్పుడు ఈరోజు ఎన్ని మార్కులు వేసుకుంటారు మీరు దీనికి 95 మార్కులు సార్ 95 వేసుకుంటాను రేపు ఏపీలో మరి మొదలు పెడతారా వర్క్ మీరు వర్క్ మొదలు పెడతాం సార్ మీరు బడ్జెట్ మీరు ఈ బడ్జెట్ నుంచి మీరు బడ్జెట్ సమీకరణ వర్క్లు వస్తాయని నా నమ్మకం మా సక్సెస్ చూసి మాకు వర్క్లు వస్తాయని నమ్మకం చాలా సర్వేలు నన్ను ఎగ్జిట్ పోల్ చేస్తున్నప్పుడు బీఆర్ఎస్కి ఇచ్చిన సర్వేలు కూడా చాలా ఉన్నాయి మేజర్ ఆఫ్ ద డేట్ ఇటు ఇచ్చినా కానీ ప్లస్ మేము ఇచ్చిన సీటింగ్ మెథాలజీ మేము ఇచ్చిన సీట్లు కూడా ఆ అభ్యర్థులు చాలా అభ్యర్థులు గెలిచారు మాకున్న మీద మాకైతే వర్క్ వస్తుంది ఇది కనుక మాకు వేరే ఎవరైనా ఇస్తే ఏదన్నా పార్టీ తరఫున ఇస్తే మేమంటే ఏంటో ప్రూవ్ చేసి చూపిస్తాం అంటే మేము మళ్ళీ బడ్జెట్ పెట్టుకున్నాం అంటే కష్టం మాది సక్సెస్ అయింది కాబట్టి 100% మేము ఆశిస్తున్నాం అంటే ఇప్పుడు ఎన్నికల్లో ఇండివిజువల్గా ఎవరికైనా కూడా చేసి పెట్టారా మీరు ఓన్లీ ఓవరాల్గా మీరు అంటే మనం ప్యారలల్గా చేసే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో చాలా ఇప్పుడు తెలంగాణలో ఇండివిజువల్గా ఎవరికి చేయిస్తాం అంటే మాకు చేసే టైం లేదు మేము ఇండివిజువల్గా చేద్దామని కానీ అప్రోచ్ అవుదామని ఉద్దేశము మా దగ్గర లేదు ఎందుకంటే మనకున్న బడ్జెట్లో అటు వెళితే ఇదంతా ఈ సెటప్ అంతా పాడైపోతుంది సో ఈ సెటప్ని ఇలాగే ఉంచుకుంటూ మేము చేయాలంటే మేము వేరే వర్క్కి వెళ్తే ఇది మా దగ్గర లిమిటెడ్ బడ్జెట్ కదా మళ్ళీ ఇక్కడ టీము మళ్ళీ అటు ఇదంటే అవుదని చెప్పేసి మేము ఎటువంటిది వర్క్ కూడా మా సొంతంగా మేము చేసుకున్నాం వెరీ వెరీ సక్సెస్ అయ్యాం నాకు ఈ వచ్చిన రిజల్ట్ మేము బడ్జెట్లో మేము చేసిన శాంపిలింగ్కి అదే కనుక శాంపిల్స్ ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నట్టే అసలు మాది ఖచ్చితత్వం అనేది పర్ఫెక్ట్ అంతే అంటే ఇప్పటికైనా మీరు తెలంగాణ ఎగ్జిట్ పోల్ ద్వారా మీ బ్రాండ్ని యొక్క క్రెడిబిలిటీని మీ బ్రాండ్ని బిల్డ్ చేసుకొని దీంతో రేపు ఏపీలో జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూడా మీరు చేసుకొని మీకు ఏదో విధంగా ఏదో పార్టీల నుంచి కానీ ఇండివిజువల్ నుంచి వస్తుందనే విశ్వాసంతో మీరు ఉన్నారు అవును అంతే కదా అంతే అంతే సార్
సో మరి ఈ ఎగ్జిట్ పోల్స్ అనేక సమస్యలు చేస్తున్నాయి కదా సో మీకు ఈ కాంపిటీషన్ లో మీరు నిలబడగలమని విశ్వాసం ఈ తెలంగాణ ఫలితాలు ఇచ్చాయి పూర్తి విశ్వాసం ఇచ్చాను పూర్తి ఆత్మవిశ్వాసాన్ని తెలంగాణ ఫలితాలు నాకు ఇచ్చాయి చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఓకే చాలా కంపెనీస్ ఉన్నాయి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ మళ్ళీ మన నేషనల్ ఛానల్స్ కూడా చేస్తూ ఉంటాయి నేషనల్ సర్వే కంప్లీట్ చేస్తూ ఉంటాయి ఇలాంటి కాంపిటీషన్లు ఉండాలంటే మనం ఇటువంటి రిజల్ట్సే ఉండాలి మనకి ఇది నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఇచ్చింది పూర్తి పోటీ కూడా ఇవ్వగలుగుతుంది రేపు పొద్దున స్మార్ట్ పోల్ సంస్థ ఏ కంపెనీకైనా సరే పూర్తి పోటీయే కాదు పోటీలో కూడా ఆధిక్యతను మేము చూపిస్తామని నేను నమ్ముతున్నాను అంటే మీ టీం పైన మీ రిజల్ట్ పైన మీకు అంత విశ్వాసం ఉంది నా టీం అలాంటిది మా దగ్గర ఉన్న పిల్లర్స్ ఒక్కొక్కరు 15 ఇయర్స్ ఇన్ పొలిటికల్ సర్వే ఎక్స్పీరియన్స్ జనరల్ సర్వే ఎక్స్పీరియన్స్ అంటే 20 ఏళ్ళ దాకా ఉన్నారు వాళ్ళు దీని మొత్తాన్ని చూసుకుంటూ ఉంటారు నాగేశ్వరరావు గారు కానీ రత్న సతీష్ కానీ ఇలా ఉన్నారు మా టీం మా వీళ్ళ మొత్తం ఏపీ మొత్తంలో వాళ్ళకి పుల్లు పట్టుంది వాళ్ళు వెల్ మా దగ్గర వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ అండ్ ఆల్ ఆర్ గ్రాడ్యుయేట్స్ వాడుతూ ఉంటాం మేము అది మేము ట్రైనింగ్ ఇచ్చుకొని మళ్ళీ ఒకసారి శాంప్లింగ్ చేసుకుని మేము అతను పర్ఫెక్ట్ అంటే తీసుకుంటాం లేదంటే మనం తీసుకుంటాం అంచన అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ ఉంటుంది దీనికి రేపు ఏపీలో మీరు మొన్న మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్తో పాటు పోస్ట్ పోల్స్ కూడా చేస్తే బాగుంటుందండి కానీ మాకు టైం ఎక్కువ లేకపోయి వ్యవధి లేకపోవడం చేయలేకపోయామన్నారు అవును ఇక్కడ మనం చేయలేకపోయాం ఇక్కడ ఉన్నది 2 రోజులేనండి మనం అవును గ్యాప్ లేదు కదా 3వ తారీఖున ఫలితము గ్యాప్ అనేది లేదు అందుకని మేము పోస్ట్ పోల్ చేయలేకపోయాం పోస్ట్ పోల్ చేసింది ఏదైనా ఉంది అంటే నేను మీకు చెప్పాను మీకు ఆ రోజు వచ్చినప్పుడు పాలకుర్తి ఒకటి మేము చేసాం అనమాట అండి పాలకుర్తి చేసినప్పుడు మాకు మీకు చెప్పాను ఎర్రబల్ దయాకర్ గారు ఓడిపోబోతున్నారు అవును పోస్ట్ పోల్లో మనకి వచ్చింది అశ్వశ్విని గారు గెలవబోతున్నారని మీకు చెప్పాను మాది అంచనా ఏదైతే మేము పోస్ట్ పోల్లో మాకు కొన్ని సీట్ల మీద ఏదైతే డౌట్ ఉందో ఇలా మారుతూ వస్తుందో యాక్చువల్గా ఎర్రబడి దయాగర్ గారికి 15% లీడింగ్ ఉంది 3.5 నెలల కింద చేసినప్పుడు ఆ 15% లీడింగ్ ఎలా ఎలా వచ్చి చేసి ఎన్నికల ముందుకు ఒక 5% దగ్గర ఆగింది 5% దగ్గర ఆగితే ఇంత 10% డ్రౌన్ అయింది ఏం జరగబోతుంది అనేసి మాకు ఎగ్జిట్ పోల్ చేసాయి ఎగ్జిట్ పోల్ చేసినప్పుడు కొంతవరకు కాంగ్రెస్కి లీడ్ వచ్చింది కొంచెం స్వల్ప మెజారిటీ వచ్చినట్టు అనిపించింది అంత మనం తక్కువ శాంపిల్ తెచ్చేసాం అంత మాకు మెకానిజం లేదు సో నేనేం చేశాము ఉన్న టీం కొంతమందికి మన దగ్గర ఉన్నారు కదా ఆ టీముని పోస్ట్ పోల్లో అక్కడ వినియోగించడం జరిగింది వినియోగించడం కానీ మాకు అర్థమైంది ఈ సీటు కాంగ్రెస్ హస్తగతం కాబోతుందని మేము అదే చెప్పాము కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేసింది అంటే పోస్ట్ పోల్ అది ఒకటే పలకూర్తి ఒకటే చేశారు ఇంకేమన్నా చేశారా మనం వాళ్ళు నేను చెప్పాను కదా మనం 7-8 సీట్లు చేసాము మాకు డౌట్ ఉన్న సీట్లు అది మేము ఇచ్చిన దానికి అది భిన్నంగా వచ్చింది కామారెడ్డి ఒకటి అంటే అది ట్రయాంగిల్ ఫైట్ అనుకున్నాము కామారెడ్డి అండ్ పాలకుర్తి అవును కామారెడ్డి మీరు చెప్పారు కదా బీజేపీ వస్తుందన్నారు అవునవును అది నేను పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ చేసిన తర్వాత మీ దగ్గరికి వచ్చాను ఆ రోజు ఎగ్జిట్ పోల్లో మనకి ఆధిక్యత కనపడింది అది కరెక్టా కాదా అని మళ్ళీ చెక్ చేసుకున్నాం మనకు ఒకటి మనం ఒక సీట్ అడుగుతున్నప్పుడు ఆధిక్యత కనపడినప్పుడు మళ్ళీ రీచెక్ చేసుకున్నాం 2 రోజులు ఉంది అలాంటి 2 రోజుల్లో స్టేట్ మొత్తం నేను రీచెక్ చేయలేను ఏదైతే నాకు డిఫరెంట్ కనపడిందో ఈ రెండింటిలో మళ్ళీ రీచెక్ చేసాం ఆల్రెడీ ఇటు వచ్చింది నిజమైన కాదని ఇది ప్రూవ్ అయింది రేపు ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోలు పోస్ట్ పోలు అవకాశం ఉంటే ప్రీ పోల్ కూడా చేస్తారు ప్రీ పోల్ చేస్తాం ఫస్ట్ దశల వారుగా చేసుకుని వెళ్తేనే మనకు ప్యాటర్న్ తెలుస్తుంది అండి ఈ రోజు ఒకటే రోజు మనం చేసేసి ఒక ప్యాటర్న్ మనం రాలేం దశల వారీగా మనం చేసి ఫస్ట్ ఒకసారి ఒక 6 నెలల ముందు చేసి ఏ విధంగా ఉంది తర్వాత ఇంకొక 2-3 నెలల ముందు చేస్తే ఎలా ఉంది తర్వాత అక్కడి నుంచి మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి చేసుకుంటూ వెళ్తే మనకు ఖచ్చితంగా ఎలా ఉంటుంది అనేది మనకు రిజల్ట్ అర్థమైపోద్ది లాస్ట్ మంత్ చేసేటప్పటికి దాన్ని కరెక్ట్గా ఉందా లేదా అని ఎగ్జిట్ పోల్ ద్వారా కానీ పోస్ట్ పోల్ ద్వారా కానీ రీచెక్ చేసుకుంటాం ఎక్కడైతే మనకు డౌట్ ఉన్నాయో ఏదన్నా సీట్లు బిలో 5% అబోవ్ 5% ఉన్నాయి మ్యాక్సిమం మారు బిలో 5% ఏదైతే ఉంటుందో దాన్ని మనం రీచెక్ చేసుకుని తగ్గి పోస్ట్ పోల్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి 3-4 నెలలు మించే అవకాశం లేదు కదా అవునవును మీరు ప్రీ పోల్ ఎన్ని రోజులు ఎంత టైం పెట్టుకుంటారు ప్రీ పోల్కి ప్రీ పోల్లో మేము వెళ్ళంగానే మనకి ఎవరైనా చేయమంటే మేము చేద్దామని అనుకుంటున్నాము ఓకే వెళ్ళిన తర్వాత మేము స్టార్ట్ చేస్తామండి మంత్లీ ఒక స్ట్రక్చర్ చూసుకుంటూ మంత్ బై మంత్ ఎలా ఉంది ఫేస్ 1లో ఎలా ఉంది ఫేస్ 2 ఎలా ఉంది ఫేస్ 3 తర్వాత ఎగ్జిట్ పోల్ చేయడానికి మనకు అంత సమయం ఉండదు పోస్ట్ పోల్కి సమయం ఉన్నట్టే మేము ఎగ్జిట్ పోల్ జోలికి వెళ్ళాము సార్ పోస్ట్ పోల్కి మనకి ఇక్కడ ఎగ్జిట్ పోల్ మేము ఎందుకు చేసుకున్న వాళ్ళు వచ్చిందంటే అది కూడా 7500 శాంపిల్సే చేసాము స్టేట్ మొత్తం కలిపి 7650 చేసాము
ఇక్కడ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మనకు పోస్ట్ పోల్ చేయడానికి కూడా టైం లేదు, మనం రీచ్ అక్క అదే కనుక పోస్ట్ పోల్ విరిగా టైం ఉంటే మనం ఎగ్జిట్ పోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట వాళ్ళని ఉండనివ్వరు, కొంచెం అంత మెకానిజం అంత టైము ఇదంతా తిరగాలంటే చాలా కష్టం, ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాకపోతే కొంత టైంతో చేపిస్తాము, దాన్ని పోస్ట్ పోల్ రీచెక్ చేసుకుంటాం. రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోలు మూడు చేస్తారు. మూడు చేస్తాం మేము అసెంబ్లీ వైజ్గా కూడా. మేము ఫస్ట్ నుంచి మేమేం చేసుకుంటున్నామంటే కొన్ని అసెంబ్లీ సెలెక్ట్ చేసుకుని ఈ అసెంబ్లీ వైజ్గా మేము ఏమవుతుంది అనేది మేము ఛాలెంజ్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఈ అసెంబ్లీ ఈ కారణాల వల్ల ఈ సీట్ గెలుస్తుంది, ఈ కమ్యూనిటీ ఇటువైపు ఉన్నారు, మేము చేసే విధానం ఎలా ఉంటుందంటే సార్ మేము స్ట్రాటజీ కూడా చేస్తామండి. అంటే మేము ఇక్కడ వాడేది బ్యాలెన్స్ సిస్టము, మేము రకరకాల ఇప్పుడు అభ్యర్థి యొక్క క్యాప్చర్ చేయాలి, క్యాండిడేట్ క్యాప్చర్ అనేది ఉంటుంది. ఈ అభ్యర్థి యొక్క ఇమేజ్ ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్, మనకు ఒక రిపోర్ట్ ఒకటి తయారు చేస్తాం. అంటే క్వశ్చనర్ బేస్డ్ చేస్తాం మేము. అంటే ప్రతి క్యాండిడేట్ ప్లస్ మైనస్, అసలు మీరు ఏం చేసుకోవాలి, మీరు ఏం చేసుకుంటే మీరు కొంచెం బెటర్మెంట్ ఉంటుంది, ఏ ఏరియాలో మీకు మైనస్ ఉంది, ఏ ఏరియాలో ప్లస్ ఉంది, ఏ వర్గంలో నీకు మైనస్ ఉంది, ఏ వర్గంలో ప్లస్ ఉంది, నువ్వేం చేసుకుంటావు. దీనికి ఆయన మనకు మనకు మూడు నెలలు కేటాయిస్తే మేము ఒక టీంని పెట్టేస్తాం. ఈ మూడు నెలల వ్యవధిలో అక్కడ ఒక టీం ఉంటుంది, వాళ్ళు అక్కడ జరిగే అన్ని గమనిస్తూ ఉంటారు. మీరు ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇక్కడ మైనస్ ఉందంటాము. అంటే మనం మ్యాక్సిమం మేము స్ట్రాటజికల్గా 20% మైనస్ ఉంటే మేము తీసుకోలేము, కానీ 5-6% లేదంటే పోటీ ఉందంటే మాత్రం చాలా దగ్గరగా విన్నింగ్కి 100% మేము ఎఫర్ట్స్ ఇస్తాం. ఓవరాల్ మీరు బేసిక్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు కాబట్టి రేపు 2024లో గతంలో మీరు వైసీపీ గురించి చెప్పారు, యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జాక్ట్గా వచ్చింది, కర్ణాటక పద్ధతి చెప్పారు ఎగ్జాక్ట్గా వచ్చింది. రేపు ఎగ్జిట్ పోల్స్ గా నిర్వహించకపోయినా ప్రీ పోల్స్ నిర్వహించకపోయినా ఒక అబ్జర్వేషన్ కొంత ఉంటుంది కదా, ఎప్పుడైతే చేస్తూ ఉంటారు కదా మీరు చేస్తూ ఉంటారు ఎగ్జాక్ట్ గా మీరు ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకా స్టార్ట్ చేయకపోయినా అబ్జర్వేషన్ తర్వాత ప్రజల నాడి ఓటర్ల నాడి అవన్నీ మీరు గమనిస్తూ ఉంటారు కదా, ప్రభుత్వం తీరు ఇవన్నీ గమనిస్తుంటారు కదా. రేపు 24 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే మనం చేయకుండా మనం పూర్తి స్థాయిలో చేయకుండా నేను డేటా చూసే చెప్పగలుగుతాను సార్. ఏంటంటే మనం డేటా వితౌట్ డేటా వేగ్గా ఏదో ఒకటి చెప్పేయటం ఇది ఉంటుంది ఇది ఉంటుంది అని, మేము చేసి డేటా ఉంటేనే మేము చెప్పగలుగుతాం. మన జనరల్గా అయితే ఇప్పుడు మీరు ఈ సర్వే కూడా పొలిటికల్గా కూడా చేస్తారు ఆంధ్రప్రదేశ్లో, నా ఉద్దేశం హోరాహోరి తప్పదు, హోరాహోరి సమరం అయితే తప్పదు సార్. గెలిపేవారు అనేది ఇప్పుడు చెప్పలేరు, ఇప్పుడు చెప్పలేము మనం, అది అంత హోరాహోరీగా ఉంటే మనం చెప్పలేము. తెలంగాణ ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైన రేపు ఎన్నికలపైన ఉంటాయా? అది మనం చెప్పలేము సార్, మనకు తెలియదు, మనం మాట్లాడకూడదు కూడా ఈ విషయాన్ని. నా ఉద్దేశంలో నేను ఒక పొలిటికల్గా అయితే మనం మాట్లాడగలం కానీ ఒక సెఫాలజిస్ట్గా కానీ ఏదన్నా అనుకుని మనం ఈ విషయాలు నేను మాట్లాడుకోకుండా ఉంటాం బెటర్. ఉంటుందా ఉండదా అనేది నేను చెప్పకూడదు. అంటే మీకేమో అంటే చెప్పకూడదు, అంత కరెక్ట్ కాదు కానీ నేను మనకి తెలియదు సార్, మనం న్యూట్రల్ పర్సన్, మనం ఈ విషయాల గురించి నేను చెప్పకూడదు. అంటే మీరు ఓవరాల్గా ఏంటంటే ఫీల్డ్లో దిగి మీరు ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్స్ నిర్వహించి ఆ రిపోర్ట్ ఇవ్వడం వరకే మీ బాధ్యత, కానీ మీరు ఏ పార్టీకి ఫర్ కాదు, ఏ పార్టీకి ఫర్ కాదండి. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, ఒకవేళ ఎటువంటి ఏ పార్టీ అయినా వర్క్కి ఇస్తే మేము ఆ పార్టీ తరఫున చేస్తాము, లేదంటే లేదు. కానీ మేము ఏ పార్టీ ఇప్పుడు చేసిన వర్క్, ఈరోజు మేము తెలంగాణలో చేసినటువంటి వర్క్ ఏ పార్టీకి సంబంధించి కాదు, ప్యూర్లీ ఇది మాది. అంటే రేపు మరి ఎవరైనా పార్టీ వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు మరి సిద్ధాంతం మారిపోదా? మనము అవకాశం ఇచ్చినప్పుడు సిద్ధాంతం మారిందనుకోండి, మనం ఆ పార్టీకి నాకు ఎవరైతే వర్క్ ఇచ్చారో ఆ పార్టీకి నేను అన్యాయం చేసినట్టు, అదే దాని ఫేవర్కి ఇచ్చారనుకోండి, వాళ్ళు సరిదిద్దు తప్పులు ఎక్కడ సరిదిద్దుకోగలరు? అదే అందుకని మనం మన సిద్ధాంతం మారం. మనది ఏంటంటే మన వర్క్ మన డేటా మనం చేసే పద్ధతి ఆ ప్రొసీజర్ కరెక్ట్గా ఉండాలి. అంటే రేపు మీకు ఈ తెలంగాణ ఫలితాలు మీరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ యాజిటీజ్గా కరెక్ట్గా 90% కరెక్ట్ అయినాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని రేపు ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ లేదా ఏదైనా పార్టీలు కానీ మీకు ప్రీ పోల్ చేయమని ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి తర్వాత ఎగ్జిట్ పోల్ చేయమని, ఎగ్జిట్ పోల్ చేయమని, ఎగ్జిట్ పోల్ అంటే ఆల్మోస్ట్ అయిపోతుంది అప్పటికి, అవును ప్రీ పోలే ఇంపార్టెంట్, ఇప్పుడు ఒపీనియన్ పోల్ అనుకుంటా, ఒపీనియన్ పోల్ ప్రీ పోలే ఇంపార్టెంట్ కదా, ఏ క్యాండిడేట్ కానీ వాళ్ళ ప్రస్తుతం అయినా తెలియడానికి, అవును అవన్నీ టేకప్ చేస్తాం, అవన్నీ టేకప్ చేస్తాం సార్ మేము. అది ఒకవేళ వాళ్ళకి గెలవాలంటే ఏం చేసుకోవాలి, ఎక్కడెక్కడ మైనస్ ఉంది, ఎక్కడ ప్లస్ ఉంది, ఏ ఏ జనరల్లో ఏ వర్గంలో మీకు ఉన్నారు, ఏ వర్గం అతు అనుకూలంగా ఏది ఉంది, వ్యతిరేకంగా ఏముంది, ఎలా సరి చేసుకోవాలి, ఎంతవరకు మీరు సరి చేసుకోగలుగుతారు, ఎక్కడికి వెళ్తే మీకు సరి చేసుకుంటారు, ఇలా ఇటువంటివన్నీ చెప్తాం మేము.
అంటే మీ రోల్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయన ఎలాగో ఆయన ఆయన రోల్ ఆయన ఒక స్టైల్ ఉంటుంది కదా, వాళ్ళు మొత్తం విశ్లేషిస్తారు పథకాలు విశ్లేషణ ప్రజల్లో అన్నీ ఉంటాయి కదా, వాళ్ళ మెథడాలజీకి మీ మెథడాలజీకి తేడా ఏంటి? వాళ్ళు ఓన్లీ స్ట్రాటజీ చేస్తారు సార్, మేము సర్వేతో పాటు స్ట్రాటజీ కూడా చేస్తాం, స్ట్రాటజీ వాళ్ళ రేంజ్లో మేము చేయం, ఇప్పుడు ఉన్నదానికైతే మేము ఆ రేంజ్కి అయితే మేము చేయట్లా. యాక్చువల్గా ఏంటంటే మేము లోటుపాట్లను చెప్తాం, ఎలా గెలవడానికి ఎలాంటి మార్గం కావాలో చూపిస్తాం, కొన్ని కొన్ని స్ట్రాటజీలు ఎలా అంటే కొన్ని అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ఇది చెప్తాం, అది గెలుపుకి ఎంతవరకు ఉపయోగపడుతుందో మేము చెప్తాం, ఇలా చేసుకోండి ఈ విధంగా చేస్తే మీ గెలుపుకి చాలా యూజ్ అవుద్ది, మీకు ఇక్కడ మైనస్ ఉంది, ఈ క్యాండిడేట్ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు, మీరు ఇది మార్చుకోవాలి, లేదంటే ఈ సీట్లో ఒకవేళ మన పార్టీ ఇచ్చిన అనుకోండి ఈ సీట్లో ఏ అభ్యర్థి నుంచో పెడితే గెలుపుగలుగుతాడు, ఈవెన్ ద కమ్యూనిటీ ఈక్వేషన్ చూసుకుంటాం, దీన్ని చూసుకుని ఇక్కడ ఉన్న ఎవరైతే పోటీదారులను వాళ్ళు చూసుకుని ఈ పార్టీ ఈ క్యాండిడేట్ సీట్ ఇచ్చింది గెలుస్తే అవకాశం ఉందని కూడా మేము చెప్పగలుగుతాం. అంటే మీ స్మార్ట్ ఫోన్కి రికగ్నిషన్ వచ్చిందంటారా ఎన్నికల ఫలితాలతో? 100% వచ్చింది సార్, పొద్దున్నుంచి నాకు ఫోన్లు ఇంత యాక్యురేటెడ్గా మీరు ఫస్ట్ టైం మీ సొంత మనీతో ఇంత తక్కువ శాంపిల్ సైజ్తో మేము చేసిన శాంపిల్ సైజ్ బిగ్ నెంబర్, మేము 3 రౌండ్లుగా చూసుకుంటే 90,000 శాంపిల్స్ చేసాం, కాకపోతే మన అసెంబ్లీకి వచ్చేటప్పటికి మనం విడతల వాళ్ళని చూసుకుంటే 400-500 శాంపిల్స్ ఇస్తూ ఎంత సక్సెస్ రేట్ చేసినందుకు నాకు పొద్దున్నుంచి చాలామంది అభినందనలు చెప్తున్నారు, వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు. అంటే ఎక్కడి నుంచి ఏ రంగాల నుంచి మీకు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి అభినందనలు? అంటే మీడియా నుంచి వచ్చాయా, పొలిటికల్ పార్టీ నుంచి వచ్చాయా? నాకు వచ్చింది కాదండి, జనరల్ పబ్లిక్ నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి, మా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే చాలామంది చేశారు నాకు ఫోన్లు, ఎక్సలెంట్గా చేశారు మీరు, గుడ్ వర్క్, కీప్ ఇట్ అప్ అని నాకు చాలా ఫోన్లు పొద్దు నుంచి ఇప్పటికి చాలా ఫోన్లు వచ్చింది సార్. ఓవరాల్గా మీరు హ్యాపీగా ఉన్నారు? వెరీ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.